హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం సింపుల్గా క్లాక్ అయితే తయారు చేస్తాం. ఈ క్లాక్లో వచ్చేసరికి టైం, డేట్ అండ్ ఇయర్ ప్రింట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి క్లాక్ అనేది ఎలా వర్క్ అవుతుందో. సో ఇక్కడ డేట్ వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు 14th June అనమాట, అందుకే 14 ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి 2022 ఇయర్ 22 ప్రింట్ అయింది. సో యానిమేషన్తో మళ్ళీ టైం అనేది 1829 అంటే 6:30 దగ్గరలో 6:29 అయింది. ఈ క్లాక్ వచ్చేసరికి 12 అవర్స్ క్లాక్ కాదు, 24 అవర్స్ క్లాక్. సో ఇది 24 అవర్స్ని షో చేస్తుంది. మళ్ళీ డేట్ వచ్చేసి 14. ఒక్కోసారి ఒక్కో యానిమేషన్ అనమాట, ఒక్కోసారి ఒక్కో యానిమేషన్ ప్లే అవుతుంది, చూసారు కదా. నెక్స్ట్ 2022 18:30. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ని ఎలా చేస్తుంది, దీని సర్క్యూట్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ఎల్ఈడి మ్యాట్రిక్స్ విత్ ఈ కార్డ్బోర్డ్ బాక్స్కి అటాచ్ చేసింది. ఇది సేమ్ ఈ బాక్స్ యూస్ చేస్తే మనం లాస్ట్ వీడియోలో స్మార్ట్ నోటీస్ బోర్డ్ చేసాం అనుకుంటా. అవును, స్మార్ట్ నోటీస్ బోర్డ్ ప్రాజెక్ట్ చేసాం, తర్వాత డిసెసెంబుల్ చేస్తాను మొత్తం. సో ఎల్ఈడి మ్యాట్రిక్స్ని అలాగే ఉంచేసారు, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ప్రాజెక్ట్స్ పనిచేస్తుందని. సో ఇప్పుడు మనం క్లాక్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పనిచేసింది. సో నెక్స్ట్ వచ్చేసరికి క్లాక్ మాడ్యూల్. ఈ మాడ్యూల్ వచ్చేసరికి DS1307 అనమాట, 1307 క్లాక్ మాడ్యూల్. సో దీంట్లో మనం మేజర్గా 4 పిన్స్ యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఒక బ్రెడ్ బోర్డ్, ఆర్డినో యూనో. మీరు ఈ ప్రాజెక్ట్ ఇంకా చిన్నగా కాంపాక్ట్గా చేయాలనుకుంటే ఆర్డినో యూనోకి బదులు నేనోని చూస్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు నేను కనెక్షన్స్ చేస్తాను. కనెక్షన్లో వచ్చేసరికి ముందుగా 5 వోల్ట్స్ అండ్ గ్రౌండ్ని సెపరేట్గా తీసుకుంటాను. సో సెపరేట్గా పాజిటివ్ అంటే 5 వోల్ట్స్ నేను గ్రౌండ్ని తీసుకుంటాను. ఇక్కడ నేను 5 వోల్ట్స్ని వచ్చేసరికి యెల్లో పిన్కి, గ్రౌండ్ వచ్చేసరికి గ్రీన్ పిన్కి కనెక్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసరికి క్లాక్ మాడ్యూల్ని కనెక్ట్ చేద్దాం. దీంట్లో విసిసి పిన్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి మన విసిసి పిన్ ఆరెంజ్, 5 వోల్ట్స్ కనెక్ట్ చేసేస్తా. నెక్స్ట్ గ్రౌండ్ పిన్ వచ్చేసరికి ఇక్కడ గ్రౌండ్కి సెపరేట్గా, అందుకే గ్రౌండ్. ఇక్కడ మనం దీని ఎస్సిఎల్ పిన్ ఉంది చూసారా, అది వచ్చేసరికి ఆర్డినో A5 కనెక్ట్ చేయాలి. ఎస్సిఎల్ ఇది ఆర్డినో A5. ఎస్టీఏ వచ్చేసరికి A4కి. సో ఇందులో ఎస్సిఎల్, ఎస్టీఏ, విసిసి, గ్రౌండ్ ఈ 4 పిన్స్నే యూజ్ చేసుకున్నాం, మిగిలిన 3 పిన్స్ని యూజ్ చేసుకోవట్లేదు. సో ఇప్పుడు మనం క్లాక్ మాడ్యూల్ కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఈడి మ్యాట్రిక్స్. ఇందులో ఎల్ఈడి మ్యాట్రిక్స్లో సేమ్ లాస్ట్ టైం వీడియోలో ఎలా చేసామో అలాగే కనెక్షన్స్. క్లాక్ పిన్ వచ్చేసరికి 13కి, ఫస్ట్ ఇది క్లాక్ పిన్, 8, 9, 10, 11, 12, 13 క్లాక్ పిన్ కనెక్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ పిన్ వచ్చేసరికి 10కి, ఇది సిఎస్ పిన్, 12, 11, 10. నెక్స్ట్ ఇంకొక పిన్ ఉంటుంది, అదే డేటా పిన్, డేటా పిన్ వచ్చేసరికి 11కి. ఇక్కడ మనం డేటా పిన్ దేనికి కనెక్ట్ అయ్యింది, ఈ వైర్కి, రెడ్ కలర్. సో 11 అండ్ 5 వోల్ట్స్ అండ్ 5 వోల్ట్స్కి గ్రౌండ్కి కనెక్ట్ చేసేస్తాం. పిసిసి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎల్లో, గ్రౌండ్ వచ్చేసరికి ఆరెంజ్. సో ఇక్కడతో మనకి కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడతో కనెక్షన్స్ అయితే అయిపోయినాయి కదా. మొత్తం ఈ సెటప్ని వచ్చేసరికి నేను ఈ బాక్స్లో అరేంజ్ చేసేస్తాను ఇప్పుడు. సో మొత్తం వచ్చేసరికి ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మొత్తం డబుల్ టైప్ వేసి అతికించేసాను. సెటప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి మనం ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేయవచ్చు. ఈ హోల్ అయితే నేను కరెక్ట్గా పెట్టలేదు, మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు కొంచెం నాకులా దరిద్రంగా కాకుండా నీట్గా చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. నేను ప్రోటోటైప్ కాబట్టి జస్ట్ అలా చూపించడానికి చేస్తున్నా అంతే. సో ఫ్రెండ్స్, ఇది మన టోటల్ కోడ్ వచ్చేసరికి చాలా పెద్ద కోడ్ ఉంటుంది అన్నమాట. దీంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్
యానిమేషన్స్ గట్రా యూజ్ చేసాం. సో అందుకే చాలా పెద్ద కోడ్. ఈ కోడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా చాలా కష్టం. సో సింపుల్గా అప్లోడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు దీంట్లో. సో మీకు డౌట్ రావచ్చు ప్రజెంట్ డేట్ అండ్ టైం ఎలా అప్డేట్ అవ్వాలని. సో ఇందులో మనం కంప్యూటర్లో ఏ డేట్ అయితే ఉంటుందో ప్రజెంట్ డేట్ అదే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది దీంట్లో. సో ఇక్కడ మనకి కోడ్ అయితే అప్లోడ్ అయింది మీ వర్క్స్ తెలుగు డిజిటల్ కాక్వే. కాకపోతే మీ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈరోజు ట్యూస్డే, డేట్ వచ్చేసరికి 14th. ఇక్కడ 14th ప్రింట్ అయింది. జూన్ మంత్ వచ్చేసరికి జూన్ 2020. ఇలా ఇవి ఒకే యానిమేషన్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్లో ప్లే అవుతుంటుంది. ర్యాండంగా ప్లే అవుతుంటాయి. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:22 అయింది. సో అందుకే అక్కడ 18:22. ఈ క్లాక్ వచ్చేసరికి 24 అవర్స్ క్లాక్, నాట్ 12 అవర్స్ క్లాక్. సో ఇంకా ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి అలాగా. సో ఈ వీడియోకి వచ్చేసరికి ఇంతే ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ యొక్క కోడ్ అండ్ సర్క్యూట్ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక మనం ఈ ఎల్ఈడి మ్యాట్రిక్స్లో క్లాక్ పిన్ 13కి, డేటా పిన్ వచ్చేసరికి 11కి, సిఎస్ పిన్ వచ్చేసరికి 10కి కనెక్ట్ చేసుకుంటాం. అండ్ కామన్గా ఆర్డినో నుండి గ్రౌండ్ అండ్ 5 వోల్ట్స్ తీసుకుంటాం. అలాగే క్లాక్ మాడ్యూల్ యూజ్ చేసాం కదా, ఆ క్లాక్ మాడ్యూల్లో ఎస్సిఎల్ పిన్ వచ్చేసరికి A5 కనెక్ట్ చేస్తాం, ఎస్డిఏ పిన్ వచ్చేసరికి A4 కనెక్ట్ చేస్తాం, కామన్గా గ్రౌండ్కి 5 వోల్ట్స్ని 5 వోల్ట్స్కి కనెక్ట్ చేస్తాం. అంతే సర్క్యూట్ వచ్చేసరికి. నేను కోడ్ ఒకటి ఇస్తాను, సర్క్యూట్ వచ్చేసరికి ఇవ్వలేను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సర్క్యూట్స్ గురించి కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. అందాక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందో చూడండి. హ్యాండ్ మెసన్స్